Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Pakka Plan, ikkada CM care of Visakhalo. Visakhalo, Mukhyamantri Hodalo, Tolinidra Chesaru Jagan. Itivela, Pradhani Narendra Modi, Rondu Rojula Visakha Tour Kosam, Vaisak Vacharu. Modi Vacharu Kabati, Vakaratri Aina, Vuntaru Kabati, Jagan Saitam, Visakhalo, Vundalsi Vachindi. Ala Tolinidra Chedan Dwara, Visakha Rajdhani Meda Erpadina Atankaranu, Jagan Tolagin Cheskunaru, Ani Antunaru. Ika Visakhaku, Yekshanamaina, Tana Karyakalapalanu, Shift Cheskovalani, Jagan Chustunaru, Ani Varta Okati, Gattiga Pracharam Autondi. ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందువల్ల జగన్ తన కలల రాజధాని నుంచి పారించేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు అని అంటున్నారు. అమరావతి ఏకైక రాజధాని అంటూ ఈ ఏడాది మార్చిలో హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. దానితో 6 నెలల పాటు ఆగిన జగన్ సెప్టెంబర్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ కేసుని విచారణను స్వీకరించింది, కానీ వాయిదాలు పడుతోంది. లోతైన అధ్యయనం చేయాల్సి ఉన్నందువల్ల ఎప్పుడు ఈ కేసు పూర్తవుతుందో కూడా తెలియదు. దానితో జగన్ విశాఖకు తన పాలనను షిఫ్ట్ చేయాలని ఆరాటపడుతున్నారని అంటున్నారు. దానికోసం ఒక మంచి ముహూర్తం ఆయన సెట్ చేసుకొని ఉంటారని చెబుతున్నారు. రాజ్యాంగంలో రాజధానికి ఒక నిర్వచనం ఇవ్వలేదు. సీఎం కానీ ప్రధాని కానీ ఎక్కడ నుంచి అయినా పాలించవచ్చు. ఫైల్స్ తమ వద్దకు రప్పించుకొని క్లియర్ చేయవచ్చు. ఇప్పుడు జగన్ కూడా అలాగే రాజధాని అని విశాఖకు పేరు పెట్టకుండా పాలించాలని చూస్తున్నారు అని అంటున్నారు. దానిమీద న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఉండబోవని రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు. ఆ రకమైన స్వేచ్ఛ ముఖ్యమంత్రికి పూర్తిగా ఉందని అంటున్నారు. దీనివల్ల జగన్కి 2 లాభాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకటి, తాను కోరుకున్నట్లుగా విశాఖకు రాజధానిని మార్చడం. అదేవిధంగా తాను ప్రజలకు చెప్పిన మేరకు విశాఖకు కేపిటల్ హోదా ఇచ్చి జనాలకు దగ్గర కావటం. ఒకసారి క్యాపిటల్ కార్యకలాపాలు సాగాక రేపటి రోజున ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని తీసివేయలేరు. అంతేకాదు, ప్రస్తుతం విశాఖ విషయంలో విభేదిస్తున్న విపక్షాలు కూడా రాజధాని అన్న పేరు లేకుండా ముఖ్యమంత్రి వెళ్లి విశాఖ పాలిస్తుంటే ఏమీ అనలేరు. పైగా ఏ రకమైన విమర్శలు చేసినా అది వారికి రాజకీయంగా తిప్పికొడుతోంది. తాను అనుకుంటున్నట్లుగా 3 రాజధానులకు కట్టుబడి ఉన్నట్లుగా జగన్ చెప్పుకున్నట్లుగా ఉంటుంది. అయితే జగన్ రాజధాని అనకుండా విశాఖలో క్యాంప్ ఆఫీస్ పెట్టి కార్యక్రమాలు అమలు చేయవచ్చు. కానీ హైకోర్టు విషయం అలా కాదు. దీనికి సుప్రీంకోర్టు సిఫారసు చేస్తే అంతిమంగా రాష్ట్రపతి ప్రకటించాల్సి ఉంటుంది. కర్నూలులో హైకోర్టు అన్నది మాత్రం అనుకున్నంత ఈజీ కాదు. ఇక శాసన రాజధానిగా అమరావతి ఎటు ఉంటుంది. మొత్తానికి జగన్ దూకుడు చూస్తుంటే కొద్ది కాలంలోనే ఆయన విశాఖకు తన పాలనను మొత్తం తీసుకువచ్చేటట్టుగా కనిపిస్తోంది అని అంటున్నారు. ఇక సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని విషయం మొదట్లో తొందరగానే పరిష్కారం అవుతుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ సమయం పడుతుందని అంటున్నారు. కేవలం అమరావతి రాజధానికి సంబంధించి 8 కేసులు, అలాగే విభజనకు సంబంధించి మరో 28 పిటిషన్లు విచారణకు సిద్ధంగా ఉన్నాయి. వీటిని మొదట్లో కలిపి విచారణ చేయాలని అనుకున్నా ఇప్పుడు విభజించి విచారణ చేస్తారని చెబుతున్నారు. ఏది ఏమైనా న్యాయస్థానం తీర్పు ఆలస్యం అవ్వచ్చు. వచ్చినా అది ఏ విధంగా ఉంటుందో తెలియదు. అందుకే జగన్ తెలివిగానే పావులను కదుపుతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.